ఇచ్చిన తెలంగాణను 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటించిన తెలంగాణను వాపస్ తీసుకోకపోతే మా విద్యార్థులు అమరులు అయ్యేవాళ్ళ? ఇలా వందల ప్రాణాలు పోవడానికి కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. చేసింది జాలక, మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ బీజేపీ నాయకులు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని నేను అడుగుతా ఉన్నా. ఇచ్చిందేం లేదు. పార్లమెంట్లో రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాన్ని కూడా అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నది మీరు. విభజన చట్టంలో ఏం చెప్పిండ్రు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమన్నారు. ఆ ఫ్యాక్టరీ పెట్టే వేల మంది పిల్లలకు ఉద్యోగాలు రాకపోతుండనా? మా గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు. అది ఇచ్చుంటే తెలంగాణ పిల్లలు, మా గిరిజనులు, మా ఎస్సీ మా ఎస్టీలు చదువుకునే అవకాశం దొరికేది కదా.